రే 10 రూపాయలు ఇవ్వరా లేదా. హలో రే, చెక్ చేసావా డబ్బు వచ్చిందా? ఆ డబ్బు వచ్చింది. చివరికి నువ్వు చిక్కుల్లో పడతావేమో. ఇంతకు మించి ఏం సమస్య వస్తుంది? చెక్ చేసుకుందాంలే. రే, మళ్ళీ నువ్వు వెళ్ళి సమస్యల్లో ఇరుక్కోకు. నువ్వు ఏదో ఒకటి చేసి ఎస్కేప్ అయ్యి వచ్చేసేయి. ఇక్కడ మీ ఇంట్లో కూడా ఒకటే గొడవ. అది నేను డీల్ చేసుకుంటాను గానీ. సరే, ఇప్పుడు హాస్పిటల్లో ఎవరున్నారు? అమ్ముందిరా, మేమందరం కూడా అక్కడే ఉన్నావురా. నువ్వెక్కడున్నావు? రే, ఇది వైజాగ్ పక్కనున్న ఒక ఊర్రా. అదెక్కడా? అది నాకు తెలీదు. రే, అక్కడే కదా నీకు పాత ఫ్రెండ్ ఉండాలి, జానీను సన్నీను. ఓ, అసలు నేను మర్చిపోయాను రా. నాకు ఇక్కడ మొత్తం పిచ్చి పట్టేలా ఉంది. వాడి పాత నెంబర్ నా దగ్గర ఉంది, నేను ట్రై చేస్తానులే. రేరే, కట్ చేయకు. ఒక్క నిమిషం, ఒక విషయం నిన్ను అడగాలి. అదేరా, ఆ అమ్మాయి బాగా అందంగా ఉందా? పొర పిచ్చుడా. చేంజ్ చేసుకోవడం కోసం డ్రెస్, సైజు కరెక్ట్ అని తెలీదు. ఆయనతో నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? తెలీదు సార్, ఆయన రమ్మని చెప్పారు, వచ్చేసాను. నిన్ను కాపాడతానని చెప్పారా? నన్నేమీ అడగండి సార్, ఆయన మంచివారా చెడ్డవారా అని నాకు తెలీదు. కానీ ఒకటి మాత్రం చెప్పగలను, నేనక్కడ ఉంటుంటే నా జీవితం. అది నేను ఎక్కడో చదివాను, అడవిలో నిద్రలేచే సింహం జింక ముందు ఆలోచించేది వేగంగా పరిగెత్తాలని, ఒకటి వేటాడటానికి ఇంకోటి ప్రాణాలని కాపాడటానికి. ఏమైనా పరిగెత్తాలి. మీరు ఒంటి కాలతో అడవిలో వేటాడడానికి వెళ్తారా? ఊరికే డైలాగులు కొడతారు, కానీ పనంత నాకే అప్పు చెప్తారు. పరిగెత్తాలి. ఒక ఇంట్యూషన్ ఇక్కడంత సేఫ్ లేదని. ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడ సేఫ్ నాకెక్కడ తెలుస్తుంది? నువ్వు ఇక్కడేగా చదువుకున్నావు. అది ఇప్పుడు ఎందుకులే అండి, ఇక్కడ తిరగడం కన్నా మనం తిరిగి వెళ్ళడమే కదా మనకు సేఫ్. అప్పుడు నేను వచ్చిన పని అది కూడా జరగాలి. ఏం పని, ఇంకేం జరగాలి? నన్ను ప్రశ్నలు అడగటానికి నీకు డబ్బు ఇవ్వట్లేదు, ఇక్కడ నుంచి బయలుదేరాలి ఇప్పుడే. Yeah.
మై గాడ్, బాగుందిగా, మంచి వ్యూ, చికాలి. నీకెవరు పిచ్చా? నీ దరిద్రం ఒంటరిగా విడి చేసుకో. నాకు నీ డబ్బులు వద్దు, నీ సహాయం వద్దు, నేను పోతున్నా. వెళ్తే ఎక్కడి దాకా వెళ్తావు? వాళ్ళకి నాకంటే నువ్వే బాగా తెలుసు. వాళ్ళకి నువ్వు దొరికితే చాలు వాళ్ళ పక్క తీరటానికి. నువ్వు నన్ను కావాలని ఇందులో ఇరికించావు కదా. చైతీరా, వదిలేయండి సార్, నా కోసం ఎందుకు మీరిద్దరూ? వద్దు, నేను ఎక్కడికైనా వెళ్ళి బ్రతుకుతాను. వాళ్ళకి నేనే కావాలి, నన్ను వాళ్ళని తీసుకెళ్ళనివ్వండి. నువ్వెక్కడికి వెళ్తావు? ఎవరు ఎక్కడికి వెళ్ళనక్కర్లేదు. నేను వెళ్తాను, నాకు ఎవరి పర్మిషన్ అక్కర్లేదు. మనల్ని నమ్మి ఇంత దూరం వచ్చిన తన్నేం చెబుతున్నా, రాక్షసుల దగ్గరికి మళ్ళీ పంపాలా? నీ చెల్లెల వయసే ఉంటుంది అమ్మాయికి. అసలు మీకు ఏం కావాలి? అసలు ఏంటి మీ ఉద్దేశం? నాకు వాడు కావాలి. వాడు ఇక్కడెక్కడ ఉన్నాడు, వాడి మరణం నేను చూడాలి. మరణమా? ఎవరిది? ఇదిగో, తండ్రి పాడు చేసి వీధిలో పడేసిన వాడు. తన్ని మాత్రమే కాదు, ఇంకా ఎంతో మంది అమ్మాయిని. దానివల్ల మీకేంటి సమస్య? నేను వారిని వెతుకుతున్నది నా కూతుర్ని పాడు చేసినందుక. మీ కూతుర్న? కూతురా? అందరికీ తను కొద్ది రోజులకి మాట్లాడుకోవటానికి ఒక సెన్సేషనల్ న్యూస్గా మాత్రమే ఉండింది. వాణ్ణి నా చేతులతో చంపేయాలి, దానికి నువ్వు తోడుగా ఉండాలి. వాడిని చంపాలా? చంపాలని ఎవరు చెప్పారు? నువ్వు నాతో పాటు ఉంటే చాలు, అది నేనే చేయాలి. కానీ దానికెందుకు నేను? 10,000 సుపారీ ఇచ్చి ఎవరిని చంపమంటే వాళ్ళని చంపే ఈ కాలంలో ఇంత డబ్బులు ఖర్చు పెట్టి నన్నెందుకు మీతో పాటు తీసుకొచ్చారు? నేను చేర్చుకోలేదు. తెలుసో తెలియకో నువ్వే నా దగ్గరికి వచ్చావు. కోర్టు అతన్ని విడుదల చేసిన తర్వాత నేను ముందు వెళ్ళింది ఆ కేసుని విచారించిన పోలీస్ ఆఫీసర్ దగ్గరికి. మిస్టర్ ఆంధ్రపర్, జోజ్ కుర్షి ఆంధ్రపర్. మిస్టర్ ఆంధ్రపర్, నేను ఈ కేసు విషయంలో ఏమీ చేయలేను. నేను ముందే చెప్పాను కదా, సంఘటన జరిగిన ఆ రోజు రాత్రి మేము అతన్ని పట్టుకున్నాం. బెయిల్ దొరికితే అతను ఎవరికి చిక్కకుండా పోతాడన్న విషయాన్ని ప్రాసిక్యూషన్ న్యాయస్థానంలో అప్పుడే చెప్పింది. కానీ ప్రయోజనమే లేదే. కోర్టులో లాయరు నిందితుడిని గెలిపించాడు కదా, మనమేం చేయగలం? ఊర్లో ఉన్న అందరు అన్నయ్యలు ఇలా చేస్తే ఇంక మాకేంట్రా పని? డైలాగ్ అంతా ఏం కాల్చారు, అదే నిజం. చెప్తున్నావా? ఒక నిమిషం, నేను ఇప్పుడే వస్తాను. ఏంటయ్యా, ఏంటయ్యా ప్రాబ్లం? సార్, వాళ్ళు నా చెల్లెల్ని ఏడిపించినందుకే వెళ్ళి వాళ్ళని కొట్టాను. ఇప్పుడు మేము లోపల ఉన్న వాళ్ళు బయట తిరుగుతున్నారు. మీరేం చేయరని కూడా నాకు బాగా తెలుసు.